केंद्र प्रभुत्वं तीसुकुवच्चिन रैतु व्यतिरेक बिल్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని రైతు సంక్షేమాన్ని దెబ్బతీసే ఏ చట్టాలనైనా టీడీపీ వ్యతిరేకిస్తుందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవన్ వద్ద నోకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా చట్టాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల పక్షం మాత్రమేనని నాడు రాజ్యసభలో రైతు బిల్లుకి మద్దతు ఇచ్చిన పార్టీలు నేడు పెరుగుతున్న భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ లీడ్ క్యాప్ చైర్మన్ గూడూరి బాబు, రాష్ట్ర కార్యదర్శి కుసుమ కుమారి, దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ రమేష్, ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ విమల్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగపడుతున్నాము, రైతు ప్రయోజనం చేయంగా పనిచేస్తున్నామని రైతు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ మూడు చట్టాలు కూడా రైతులకు ఇబ్బంది కల్పించే పరిస్థితి. రెండవది, మీరు కనీసం మీరు ఏదైతే చెప్పారో మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించకుండా రైతులు స్వేచ్ఛగా అమ్ముకొచ్చిన తర్వాత, ఒకసారి మార్కెట్ యార్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందు రేట్లు ఎక్కువ ఇస్తారు. ఎప్పుడైతే మార్కెట్ యార్డ్లు పనిచేయకుండా పోతాయో అప్పుడు దళారీలు వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ నిర్ణయించినట్టు నివారణ పరిస్థితుల్లో ఎవరైతే మార్కెట్ శక్తులు ఉన్నారో మార్కెట్ శక్తులు నిర్ణయించిన తరగతి పడి రైతులు నష్టపోయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా ఎలా రైతులు రక్షణ చెప్పాలి. కాబట్టి ఈ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయా నియోజక జిల్లాల్లో ఉండే కలెక్టరేట్కి మన యొక్క నిరసనని మన యొక్క పార్టీ స్టాండ్ తెలియజేయమన్నారు. కానీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ చట్టాలు నిరసిస్తూ ఏదైతే రైతాంగం యావత్తు చేస్తున్నారు జరగండి, అందరూ వస్తారు. నీకు ఎంత ఇంపార్టెంటో మా ఫోన్ మాకు చెప్పాలి. ఎంత ఇంపార్టెంట్ రైతుల ఆలోచన కడుపునగా ఓ చట్టాన్ని వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఆదేశాలు.